నమస్తే అన్న, అందరికి నమస్కారం. ప్రస్తుతం కువైట్ లో మాదక ద్రవ్యాల కేసులో కోర్టులు కఠినమైన శిక్షలు విధిస్తూ ఉన్నాయి. అలా కఠినమైన శిక్షలు విధిస్తూ ఉన్నా సరే మాదక ద్రవ్యాలను అక్రమ రవాణా చేసేవారు ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. తాజాగా మనం చూసుకుంటే కువైట్ ఎయిర్పోర్ట్ లో కస్టమ్స్ అధికారిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే కువైట్ దేశానికి మాదక ద్రవ్యాలను అక్రమ రవాణా చేస్తూ ఉన్న వ్యక్తికి కస్టమ్స్ అధికారి సహకరించడం జరిగింది. లక్షలాది మత్తు పదార్థాలు మరియు మాత్రలతో ఇతర దేశాల నుంచి కువైట్ కు వచ్చిన ఒక ప్రయాణికుడి లగేజీని స్క్రీనింగ్ చేయకుండా ఆ యొక్క కస్టమ్స్ అధికారి ప్రవేశించిన వెంటనే ఇతర ద్వారం కుండా మనం చూసుకుంటే ఇతర మార్గాల ద్వారా అతన్ని బయటికి పంపించడం జరిగింది. ఆ తర్వాత విమానాశ్రయం ద్వారా అతను మాదక ద్రవ్యాలను డెలివరీ చేశాడు. రహస్య సమాచారం మేరకు మాదక ద్రవ్యాల విభాగం అధికారులు అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా కస్టమ్స్ అధికారి పేరును వెల్లడించడం జరిగింది. కువైట్ ఎయిర్పోర్ట్ లో పనిచేస్తూ ఉన్న కస్టమ్స్ అధికారి, నేను విమానం నుంచి దిగిన వెంటనే అతడు ఎటువంటి స్క్రీనింగ్ లేకుండా లగేజీ చెకింగ్ చేయకుండా అతడు వేరే మార్గం ద్వారా తనను బయటికి తీసుకువచ్చాడని చెప్పి, అలాగే రహస్య సమాచారం అందుకున్న మాదక ద్రవ్యాల విభాగం అధికారులు ఆ యొక్క నిందితుడు మాదక ద్రవ్యాలను డెలివరీ చేసే సమయంలో పట్టుకున్న తర్వాత ఈ విషయాన్ని వెల్లడించడం జరిగింది. ఇంటి దొంగను మనం చూసుకుంటే ఎవరూ పట్టుకోలేరు. ప్రస్తుతం రహస్య సమాచారం అందిన తర్వాత ఆ యొక్క నిందితుడిని పట్టుకుని విచారించిన తర్వాత కస్టమ్స్ అధికారి యొక్క వివరాలు తెలపడంతో కస్టమ్స్ అధికారిని అరెస్టు చేయడం జరిగింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.